ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయినా దాన్ని చంపే రోజు కూడా దగ్గరలోనే ఉంది. బేబీ, నా మాట వినమ్మా. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మరి ఏం చేయమంటావు డాడీ? మెంటల్ మెంటల్ ఎక్కుతుంది నాకు. విచిత్రం ఏంటంటే ఆ సారంగపాణి భార్య గారు నాకు నాకు ఆంటీగా మాట్లాడుతుంది. నన్ను నన్ను చంపుతాను అంటుంది. బేబీ, సారంగపాణి విషయంలో జరిగింది ఏంటో తనకి తెలియాలి కదా పాపం. అయితే నన్ను నన్నే చంపేస్తానంటుందా? అయినా చచ్చిన సారంగపాణి అన్న మహానుభావుడా? కాదు కదా. మాట్లాడవేంటి నాన్న. అయినా ఆ సారంగపాణిని నేనెంత ప్రేమగా చూసుకున్నాను. అలాంటిది నాకు నాకే ద్రోహం చేస్తాడా? ఒక్క బుల్లెట్తో చంపి తప్పు చేశాను. ఒక 4-5 బుల్లెట్స్తో చంపాల్సిందే. కొంచెం నా మాట విను. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఫోన్ ట్రాప్ చేస్తారు. నా మాట విను. ఆ పాణి విషయం మళ్ళీ మళ్ళీ నీ నోడుతో ఆ ఫోన్లో అలా చెప్పొద్దు. అర్థమైందా? ఏం డాడీ భయపడుతున్నావా? నేను ఒక పెద్ద క్రిమినల్ లాయర్ కూతుర్ని. I am Doctor of Jagadish Prasad. నాకేంటి భయం చెప్పు. బేబీ, హాస్పిటల్ మందే కదా అని మనకు మనమే చేయికోసుకొని మనకు మనమే గాయాలు చేసుకుంటామా చెప్పు. ఆ రోజా చాలా షార్ప్ దానిలా ఉంది. ఇంకిప్పుడు పాణి విషయం, షూట్ జరిగిన విషయం నీ నోటితో ఎక్కడ అనొద్దు. ముఖ్యంగా ఫోన్లో అస్సలు చెప్పొద్దు. రోజా అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అంటే తెలివితేటలు ఆ రోజా కుక్కదానికే ఉన్నాయనుకుంటున్నావా? మనకి లేవా? దూకుడుగా ఉంటేనే కొన్ని పనులు అవుతాయి. మీరేమీ భయపడకండి. సరే, నువ్వు జాగ్రత్త, ఆవేశం తగ్గించుకో. నెవర్ డాడీ, నేను ఎవరికోసమూ మారను. నేను నాలాగే ఉంటాను. నేను నాలాగే ఉంటాను. బేబీ, అంత మరటైపే. ఎంతైనా మన బ్లడ్డే కదా, జీన్స్ ఒకటే కదా. తుజా
అమృత వాడు బ్రతకడు, వాడు బ్రతకూడదు. ఆ రోజాకి ఆస్తి రాసిస్తావా? ఆస్తి నాకు ద్రోహం చేశాడు, ఈ నిత్యకు ద్రోహం చేశాడు. గుడ్ బై మిస్టర్ సారంగపాణి. సారంగపాణి, నువ్వు నాకు చేసిన అన్యాయానికి అంత సింపుల్గా వదిలిపెట్టిన నువ్వు నా అనుకున్న వాళ్ళందరినీ ఈ భూమి మీద బ్రతకనివ్వను. నాకెందుకో టెన్షన్గా ఉందండి, ఏమీ అర్థం కావడం లేదు. రోజా, మనకొక నిజం తెలిసింది. ఆ నిజం ఆధారంగా ముందుకు వెళ్ళి ఒక్క క్లూ, ఒక మంచి క్లూ సంపాదించాలి. సారంగపాణి సార్ని హత్య చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. అంతేకాని నువ్వు ఇలా అధైర్యపడితే ఎలా? మనం చూసిన ఆ రెండు ఫోటోల్లో ఒకే కార్ కనిపించింది. అయినా జేపీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఒక చిన్న అనుమానం ఉంది. కానీ ఆ రెండు కార్లకి సంబంధించిన ఫోటో చూశాక ఏం జరుగుతుంది, వీళ్ళేం ప్లాన్ చేశారు, ఇంకా వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారో నాకింతవరకు ఏమీ అర్థం కావట్లేదు. ఈ జేపీని చూడబోతే మామూలుగా లేడు. కేసు వాదించడానికి తీసుకొస్తే నాన్న మర్డర్ కంటే ముందే నిత్యని కలిశాడు. నిత్య మన దగ్గర అబద్ధం ఎందుకు చెప్పింది? అప్పటికే తనకేదో మానసిక రోగం ఉన్నట్టు నటిస్తోంది. బబ్లు బబ్లు అంటూ ఏడ్చింది. అప్పుడే ఆ కారులో కూర్చుంది, అతనితో ఏదో మాట్లాడింది. ఆ రోజు అతన్ని మనం చూడకపోవటం మన దురదృష్టం. అసలు ఏం జరుగుంటుంది? రఫ్గా మనం తల ఒక మాట అనుకుందాం, ఏదో ఒకటి తగులుతుందేమో. అంత పెద్ద ప్లాన్ చేశాక ఇంత సింపుల్గా మనకి ఎలా తెలుస్తుంది యమునా? అది కాదు రోజా, జేపీ తన తండ్రి అని నిత్యకి తెలిసిపోయిందా అని. ఒకవేళ నిత్యకి తెలియకపోతే జేపీ నాన్నని చంపి లేదా చంపించి మాలతీ గారు తన కూతురు నిత్యని దాంతోపాటు వేల కోట్ల ఆస్తిని పొందొచ్చు అనుకున్నారు.
ఒకవేళ నిత్యకి విషయం తెలిసి కూడా నాన్నని చంపడానికి హెల్ప్ చేస్తే మాత్రం నిత్యని నేను ఎప్పటికీ క్షమించను. ఏదో ఒకటి చేద్దాం రోజా. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఎమోషనల్ అవ్వకు. నువ్వు టెన్షన్ పడితే మాకు టెన్షన్గా ఉంటుంది. నిత్య ఇలా ఎలా చేస్తుంది? తను నన్ను ఎంత ద్వేషించినా చెల్లి చెల్లి అని ఎంత బాగా చూసుకున్నాను. ఒక బసంతిలా మారి ఒక దాసిలాగా నా ఇంట్లో నేనే అన్ని సేవలు చేశాను. వాళ్ళు పని మనిషిలా చూసినా పని చేశానే తప్ప నేను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. నాన్నకు సేవ చేసుకున్నాను అన్న తృప్తి నాకు మిగిలింది. అలాంటి నిత్య, అమాయకంగా కనిపించే నిత్య ఇంత పెద్ద కుట్రలో భాగమైపోయిందా? మనుషులు ఎలా మారుతున్నారు బాలుగారు? ఏదో చిన్నతనం, సుఖంగా పెరిగింది, డబ్బులో పెరిగింది అనుకున్నాను. కానీ ఇంత పెద్ద కుట్రలు, పెద్ద దారుణాలు ఆ నిత్య చేస్తుందంటే నాకిప్పటికీ నమ్మశక్యం కావడం లేదు.